రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని, నా బిడ్డలను, నన్ను హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతి. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నా ప్రజా ప్రస్థానంలో ప్రతి మలుపులోనూ జనజీవనంతో ముడిపడి ఉంది అని. రాజశేఖర్ రెడ్డి గారు నావాడే కాదు, మీ అందరి వాడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు. జగమంత కుటుంబంగా మనిషి మనిషిని ఆయన ప్రేమించాడు. ఆయన చనిపోయిన 13 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈరోజు ఆయన సజీవంగా ఉన్నారు. మీ అందరి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పైనున్న ఇక్కడ మీ అందరికీ కూడా, నేను అందరికీ మీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని మీకు అందరికీ కూడా చెప్తాను. ఇక మొన్నటికి మొన్న మనం చూశాం, నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అనిరా అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఈ నాయకులకు కానీ, ఇలా రాసే వాళ్ళకు కానీ వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తా ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకు మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు. రాజశేఖర్ రెడ్డి లాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు. మీకైతే ఇక్కడ జగన్ బాబు తీరుస్తాడని, అక్కడ షర్మిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ చేతులకు అప్పగించాను. మీరు వాళ్ళకు బలం కావాలి, వాళ్ళు మీకు బలము అండా అవుతారని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.